अंदर की नमस्कार अंदर की नमस्कार राष्ट्र मुख्यमंत्री दलित जीवित मरी बल वर्ग जीवित चलगाट मार्ग परिपाट प्रति सारी प्रति सदर्भ प्रति संघटन सदर्भ नेपथ्य रकर प्रकट सभा की विव उ राजकीय पार्टी बहिंग सब इच्छी की विव उ वीटों आ पार्टी रूप मेनिफेस्टो पे विव उ रू वर्ग मुख्य बल वर्ग दलित गिरीजन पूर्ति वंच मोसगर मरी अनेक रका मरी वाल अवानी गुरी विधा व्यवहार मुख्यमंत्री के चलिए पे चटसभा चट प्रगति पंतनी नीलगार मुख्यमंत्री संवस चटबद्ध दलित रात राज वाट बडजेटरी केटाइं खर्चुटल कोटा आज पूर्ति मरी खर्चुक मोसगर वैन अभी असैंली अवमानपरचे पे इंकोटी मूडे संबंध भूमि पदे पदे राष्ट्र मतलब चर्च जंशमे अंशा प्रति पार्टी प्रस्ताव प्रति नायक माटा प्रति संघंता अंदर विषयानी तरच पदे पदे प्रस्ताव मैं राष्ट्र मुख्यमंत्री ये रकम मैं बाटल धारे मायू मोसम वंचिस्ट अनेक गोपल्लू बैठ पड़ता है अभी अवसर एर्पड़ा मूडे संबंध अमल अभी कोई कंटीन्यूअस मैं वेलफेर स्कीम प्रभुत् प्रकट आचरण विषयानी कॉल में अरे आर्थिक मंत्री का पनी चेटल राजेन्द्र निजर्ग पन्न मंदिर की मतमे आयुक्त दलित मूडेक भूमि वार्ता राष्ट्र नायक आयोजकवर्ग कलबड़ना अखंड पूर्ति अभिवृद्धि केन्द्रीकृतमी अट्ना मुख्यमंत्री निजर्ग पटमी रेल मंदिर दलित इवेदे आश्चर्यक सिद्धिपेट अदे रक वाले आश्चर्यक केटीआर निजर्गढ़ मैं दलित संबंध मूडेक भूमि केवल पंपणी आश्चर्यक नूट पंदोजकवर्ग संबंध विवरा असल मूडेक पंपणी अने अंश ఎప్పుడో కనుమరుగైపోయింది అన్నట్టుగా మనం కలబట్టినటువంటి విషయం చెప్పాలి అంటే మూడు ఎకరాల గురించి అంత గొప్పగా మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి పంచుతాము ఇంకా కొనసాగుతుందని పేర్కొన్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఎందుకు పంచలేకపోయాడు అనేటువంటి ఒక విషయం ప్రధానమైనటువంటి ఒక అంశం అని చెప్పని నేను పేర్కొంటున్నా ఈ అంశం విషయంలో దళితులు వదిలిపెట్టారు దళితులు వెంటాడుతూనే ఉంటారు राजकीय पार्टी मिम्मली निदीस्तने सदर्भंगा इधर दलित अंश इंकोक वन चुस्ते मरी दलित बंधु गुरी अंदर स्वागत
అందరూ కూడా స్వీకరించారు మరి ఎంతో అట్టహాసంగా ముఖ్యమంత్రి పంపిణీకి వస్తున్నారంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కోటాల కోట్ల ప్రజలు మరి అనేక సామాజికమైనటువంటి సంస్థలు అందరూ కూడా ఎదురు చూశారు ఇదిగో అదిగో అంటే అందరూ కూడా ఎదురు చూశారు ఎన్ని వేల మందికి ఇస్తున్నారు ఇంకా ఎంత మందికి ఇస్తారు పట్టుమని 15 మందికి ఇచ్చినట్టుగా మరి మనకి వార్తలు మూడు ఎకరాల భూమి అదే హుజూరాబాద్ లో 12 మందికి ఇచ్చింది ఈ కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు 15 మందికి మాత్రమే ఈ యొక్క దళిత బంధు కింద ఇచ్చినటువంటి ఒక అంశంగా మనకు కనబడతాం ఇంకా పైగా ఆయన రాష్ట్ర వ్యాప్తం చేస్తామని చెప్పారు ఇంకా పైగా మరి లక్షల కుటుంబాలకు కూడా అందజేస్తామని చెప్పని వారు పేర్కొనడం ఏదైతుందో ఇది పూర్తిగా కూడా నమ్మేటువంటి ఒక పరిస్థితిలో లేదు అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నాను ఎందుకో రాజ్యాంగబద్ధంగా ప్రగతి పథ పదంగా ఈ యొక్క దళితులకు కేటాయించినటువంటి ఒక పథకాల యొక్క అమలు తీరుతనిలో అనేక రకాల అన్యాయము అనేక రకాలుగా మరి చెప్పి చేయకుండా ఉన్నటువంటి వాస్తవ విషయాలు బయటకు వస్తున్నాయి నేను రాజకీయ పరమైనటువంటి పదవుల విషయంలో కానీ ప్రకటన విషయంలో కానీ నేను మాట్లాడతాను ఈ సంక్షేమం సంబంధించిన రాజ్యాంగబద్ధంగా మరి సంక్షేమం అందించవలసినటువంటి ఒక బాధ్యత ఉన్నటువంటి ఒక సందర్భం నేపథ్యంలో మాట్లాడుతున్నటువంటి మాట కాబట్టి నిజంగా ఒకవైపున మూడు ఎకరాలు పంచలేదు కాబట్టి ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాలు ఈ ఏడేళ్లలో అనుకున్న స్థాయిలో అందలేకపోయారు కాబట్టి నేను ఈరోజు చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నా ఈ దళిత బంధు నిజంగా నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని అనుకున్నా లేదా ఈ యొక్క దళిత బంధుకి ఇంకో రకమైనటువంటి ఒక సామాజిక ఉద్యమంగా నువ్వు పేర్కొంటావు అనేది నిజంగా నీ అంతరంగానికి వచ్చినటువంటి మాట అయితే నువ్వు తక్షణమే చట్టసభల్ని సమావేశపరచాలి శాసనసభల్ని సమావేశపరచాలి శాసనసభలో ఈ దళిత బంధుకు సంబంధించినటువంటి అమలు తీరు తెన్నుల పైన మార్గదర్శకాల పైన విధి విధానాల పైన విస్తృతంగా చర్చించడమే కాకుండా ఒక చట్టాన్ని రూపొందించాలని చెప్పని చట్టబద్ధం చేయాలని చెప్పని చట్టాన్ని రూపొందించాలని చెప్పని నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని చెప్పని నేను పేర్కొంటా ఉన్నాను ఇకపోతే ఇది ఒక వైపున ఇంకొక వైపున రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖజానా ఈరోజు దివాలా తీసింది ఇది వాస్తవంగా చెప్తాను దివాలా తీయడానికి కారణం కరోనా ఏమాత్రం కూడా కాదు ఆర్థిక విధానాల యొక్క లోపభూయిష్ఠత వల్లనే ఇది ఖజానా దివాలా తీసింది రాబోయేటువంటి యొక్క అర్ధమాసికం త్రైమాసికం సంబంధించినటువంటి సమయానికి వచ్చేసరికి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఇచ్చేటువంటి ఒక పరిస్థితిలో ప్రభుత్వం లేదని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా ఇక సంక్షేమ పథకాలు అమలుకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే ఖజానా ఖాళీ అయింది అని చెప్పి మరొక సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఎఫ్ఆర్డిఎం ని పెంచుకుంటూ పోయారు కేంద్రం కూడా వీళ్ళు అడగంగానే అనుమతిస్తూ వచ్చింది ధనిక రాష్ట్రం వల్ల ఈరోజు అప్పుల రాష్ట్రంగా మారిపోయింది కొత్తగా కార్యక్రమం చేపట్టాలంటే అప్పు పుట్టాలి అప్పు పుట్టాలంటే మరి ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి వెళ్లిపోయింది ఇప్పటికే మరి అప్పుల రాష్ట్రంగా మారినటువంటి యొక్క ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ఏ రకంగా ఈ సంక్షేమ పథకాలు నువ్వు అమలు చేస్తావు మరి చెప్పడానికి మాత్రం లక్ష కోట్లైనా తెచ్చి నేను దళిత బంధువుని అమలు చేస్తానని చెప్పని నువ్వు ప్రకటన చేస్తాను అందుకనే నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ప్రగతి పద్ధతినే నీరు కార్చావే ప్రగతి పద్ధతికే నీళ్లు వదిలేవే ఈ రోజు మళ్లీ నువ్వు ఈ దళిత బంధువుని అమలు చేస్తావంటే ఏ రకంగా నమ్మాలి ఏ రకంగా విశ్వసించాలి అన్నటువంటి ఒక విషయం యొక్క ఆధారంగానే నువ్వు మళ్లీ దీన్ని చట్టం చేయాలని చెప్పని అసెంబ్లీ సమావేశం పెట్టాలని శాసనమండలి సమావేశం ఏర్పాటు చేయాలని విస్తృతంగా విధి విధానాలు రూపొందించి శాసనసభలో దీన్ని చట్టం రాజ్యాంగబద్ధంగా చట్టం చేస్తేనే మీ చిత్తశుద్ధిని మీ యొక్క ఆచరణ సంబంధించినటువంటి విషయంలో ప్రజలకి అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పని నేను పేర్కొంటూ ఈ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సంక్షేమం విషయంలో ఈ దళితుల గిరిజనులకు సంబంధించినటువంటి ఒక సంక్షేమం విషయంలో ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు చెప్పినటువంటి ఒక మాటలు హామీలు
అంటే మేనిఫెస్టో లో ఇచ్చినటువంటి హామీల మేరకు అమలు తీరుతెన్నులపైన ఈ ప్రభుత్వం బహిరంగ చర్చకి సిద్ధంగా ఉందా అని చెప్పని నేను సందర్భంగా సవాల్ విసురుతున్నానని చెప్పని పేర్కొంటున్నాను. ఎందుకంటే ఎంపీసీలకి 1000 కోట్లు కేటాయించాలన్నా ఖర్చు పెడుతున్నా అని చెప్పన్నా 7 సంవత్సరాలు దాటింది ఖర్చు మాత్రం 7 కోట్లు దాటలేదు అనేది నగ్న సత్యం కాదా అని చెప్పని నేను అడుగుతా ఉన్నా. ఫీజు రీఎంబర్స్మెంట్ కి సంబంధించినటువంటి విషయంలో కూడా ఏ రకంగా మరి విద్యార్థులు అలచాట్లకు పాల్పడుతున్నారు అందరికీ అన్నది కొందరికే చేసినటువంటి ఒక వైలకు సంబంధించినటువంటి విషయం కూడా కనబడతా ఉన్నది. ఇక బర్రెలు గొర్రెలు సంబంధించినటువంటి పంపిణీ విషయం ఎన్నికలు వచ్చినప్పుడే పంపిణీ గాని ఇతర సమయంలో అసలు పథకం ఉందా లేదా అనేది డౌట్ వస్తున్నటువంటి ఒక నేపథ్యం కూడా ఉందని చెప్పని నేను పేర్కొంటూ ఎంతో అట్టహాసంగా ఈ వర్గాల కొరకు నేను చేస్తున్నాను. అవతల కోడి భూముల గురించి కూడా చెప్పాడు గిరిజనులకు సంబంధించి ఒకవైపున 1/70 ఉంది, 1/70 అమలు చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఆ రకంగా కోడి భూములను సాగు చేస్తున్నటువంటి అధికారం గిరిజనులకే ఉంది. కానీ ఆ యొక్క కోడి భూముల సమస్యని ఏడేళ్ల బట్టి దాంచి దాన్ని ఇంకా కూడా తుంగలో తొక్కాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఈ వర్గాల యొక్క సంక్షేమాన్ని సంక్షేమంలో పడేశాడు కాబట్టి ఆ పథకాల అమలు తీరు తెలుగులపై బహిరంగ చర్చకి రావాలని ఈ యొక్క ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం ఒకవైపున. రెండోది దళిత బంధుని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయదలుచుకుంటే శాసనసభని సమావేశపరచాలి, రాజ్యాంగబద్ధంగా ఈ యొక్క హక్కుని కల్పించడం కొరకు చట్టం చేయవలసినటువంటి బాధ్యత నీపైన ఉంది, చిత్తశుద్ధిని చాటుకోవాలని చెప్పని పేర్కొనడం చేస్తున్నానని చెప్పని మనవి చేసుకుంటున్నాను.